పోరాటాలు కావాలన్నారు, మర్యాద ఒప్పుకున్నారు కాబట్టి కూటమైన ప్రార్థన చేయమని వచ్చారు. మర్యాద ఉండదు, ఎందుకంటే ఉండాలన్నావుగా. అంటే ఉన్నాయి, ఆల్రెడీ నలుగుతున్నాయి, తీసేసి ఏదన్నా ఫ్రెష్గా కొత్త పంపించుకోమని అన్న అనుకుంటూ వస్తారు. నాకు మీరు మామూలు ముద్రలు కాదు, వస్తారు నా దగ్గరికి, పాతి తీసేసి, పాతి మరీ ఒత్తిడి ఎక్కువైపోయింది, తీసేసి ఏదన్నా ఫ్రెష్గా కొత్త ఏర్పాటు చేసుకున్నాను కానీ తట్టుకోలేకపోతున్నాం అని అనుకుంటూ వస్తారు. ఏంగా, దేవుడు తీసేస్తాడు, భయపడద్దు. మనలో దేవునికి నచ్చని దుర్లక్షణాలు తొలగింపబడినట్లు మొదటిది, రెండవది మన పాతివ్రత్యం బహిర్గతమగునట్లు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. మీకు తెలుసా, మన దేశంలో సతీ సహగమనం అనేది ఒకటి ఉండేది, ఐడియా ఉందా మీకు? సతీ సహగమనం, విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ మొదలైన వాళ్ళు పోరాటం చేసి దాన్ని ఆపడానికి కృషి చేశారు. 1515 నుంచి 1941 వరకు భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో దాన్ని బ్రేక్ చేస్తూ వచ్చారు. బెంగాల్లో దాని గురించి నిషేధం విధిస్తూ 1829 డిసెంబర్ 4 చట్టం చేశారు. 1829 డిసెంబర్ 4 సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. అది ఎంత భయంకరం అంటే, జస్ట్ 2 మాటలు చెప్తా మీకు నేను. భర్త చనిపోయాడనుకో అతన్ని తీసుకెళ్ళి కట్టెల్లో కాలుస్తారు కదా, చితిని పేర్చి దాని మీద భర్తను పండుకోబెడతారు. ఉత్తరాదిని ఒక రకంగా చేస్తారు, దక్షిణాదిని ఒక రకంగా చేస్తారు, మధ్యలో మన దగ్గర తెలుగులో ఒక రకంగా చేస్తారు. 3 రకాలు చెప్తా ఈ సతీ సాగమను వాళ్ళు ఎంత ఎట్లా చేస్తారు. దక్షిణాదిని చేసేవాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారంటే, చితికి ఆనిచ్చి ఒక మంచె కడతారు, ఒక మంచ 4 కర్రలతో ఒక మంచ. ఈమెని ఇంటికాడ నుంచి అన్ని అలంకరణ చేసుకొని ఆభరణాలు అన్నీ రెడీ చేసుకొని భర్తతో పాటే ఆమెను కూడా ఊరేగింపుగా తీసుకొస్తారు. మేళతాళాలు, సంగీత వాయిద్యాల మధ్య ఫస్ట్ భర్త చనిపోయిన తర్వాత ఆమె ఏడ్చినంత వరకు ఏడవనిస్తారు. ఆమె ఏడుపు మాని కాస్త నెమ్మది పొందినప్పుడు ఇంకా ఆమెను ప్రిపేర్ చేస్తారన్నమాట. తరతరాలుగా వస్తున్న ఆచారం, దీన్ని నువ్వు నెరవేర్చకపోతే మన కుటుంబానికి చెడ్డ పేరు, కాబట్టి నువ్వు దీన్ని స్వీకరించాల్సిందే, ఖచ్చితంగా నువ్వు ఈ కార్యక్రమానికి ఒప్పుకోవాల్సిందే అని ఆమెని ప్రేరేపిస్తారు. అలా చేస్తే నువ్వు గొప్పదాని అవుతావు, జనం నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, చరిత్ర అవుతుంది, అది ఇది, నిన్ను కన్నందుకు మా కుటుంబం కూడా గొప్ప ధన్యత పొందుకుంటుంది, దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, చనిపోయిన నీ భర్త దగ్గరికి వెళ్తున్నావు, ఇద్దరు కలిసి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారని చెప్పి ఆమెను ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు, ప్రేరణ కలిగిస్తారు. ఆమె సిద్ధపడినప్పుడు ఊరేగింపుగా ఆమెను అక్కడికి తీసుకొని వస్తారు. అన్ని అలంకరణలు చేసి రకరకాల పూలు ధరింపజేసి, గాజులు ధరింపజేసి, చేతికి అద్దం కూడా ఇచ్చి అన్ని ఏర్పాటు చేసి ఆమెని ఊరేగింపుగా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ భర్త శవం ఉంటుంది కదా, ఆ శవానికి పక్కగా మంచి అలాంటిది కడతారు, కట్టి దాని మీదకి ఎక్కిస్తారు ఆమెని. అక్కడికి వచ్చినప్పుడు తన బంధువులకి అప్పగింతలు చెప్పుకుంటుంది, తన పిల్లల గురించి చూసుకోమని. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తన బంధువులకి తలా ఒకటి ఇచ్చేస్తుంది, వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ మృతదేహం అక్కడ కట్టెల మీద ఉంటుంది, ఏమేమో సజీవంగా ఉంటుంది. ఈమె నా మంచి ఎక్కిస్తారు, మంచి ఎక్కిచ్చి కార్యం మొదలు పెడతారు. ఆ శవం చుట్టూ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఆ శవానికి నిప్పంటిస్తారు. అతనేమో చనిపోయి ఉంటాడు, అతనికి ఏ స్పర్శ తెలియదు, ఏ బాధ ఉండదు. ఇక ఈమె ఉన్న మంచి ఉంది కదా, ఈ మంచి మీద ఆమె కూర్చోబెట్టి ఉంచారు కదా, ఇది బాగా మంట రగులుకోగానే వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసి ఆ మంచి 4 కర్రలు 4 పట్టుకొని ఒక్కసారిగా లాగుతారు.
లాగినప్పుడు ఆ భగభగభగ మండుతున్న ఆ చితి మంటలో ఏమి పడిపోతుంది. పడిపోయిన దాన్ని ఇక లేవకుండా కట్టెలతో కప్పేస్తారు, ఇక సజీవంగా కాలిపోవాల్సిందే. అది సతీసాగమనంలో ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, ఆమెని ఊరేగింపుగా గుర్రం మీద తీసుకొని వస్తారు. భర్త పాడిపోతుంటుంది, అతన్ని కూడా ఒక మంటపం లాగట్టి అందులో చేర్చి తీసుకొని వస్తారు. వాళ్ళిద్దరిని ఆయనేమో పాడి మీద, ఆమెమో గుర్రం మీద, ఒక చిన్న గుర్రం తీసుకొని ఊరేగింపుగా తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ భర్తని ఆమెను ఒక దగ్గర ఆపుతారు. భర్తని ఫస్ట్ చితి మీదకి ఎక్కిస్తారు. చితి మీదకి ఎక్కించి ఒక వ్యక్తి కుండ తీసుకొని, చేతితో కాగడా తీసుకొని, ఆ బంధు సమీప బంధు ఎవరో అతనికి సంబంధించిన వ్యక్తి, ఆ చితి చుట్టూ 3 సార్లు తిరుగుతారు. తిరిగిన ప్రతిసారి ఒక బెజ్జం పెడతారు. అట్లా 3 సార్లు 3 బెజ్జాలు పెట్టి అయిపోయిన తర్వాత ఆ కుండ బగల కొడతారు. ఈ నిప్పుతో ఉన్నటువంటి దాని మీద వేస్తారు. చితి మంట స్టార్ట్ అయ్యింది, దాని మీద బాడీ కాలుతూ ఉంటుంది. మంటలు బాగా ఊపందుకున్న తర్వాత ఈమెను తీసుకొస్తారు, గుర్రం మీద నుంచి దించి ఈమెకు ఒక చాప అడ్డం పెడతారు. చాప అడ్డం పెడతారు ఆ చితి కనపడకుండా. అడ్డం పెట్టి తీసుకొచ్చి ఈమె ముందే పెట్టుకొని తీసుకొస్తారు ఆ చాపని. మనిషి ఇక్కడ ఉంటుంది, చాప ఇట్లా అడ్డం ఉంటుంది, తీసుకొస్తారు. ఊరేగింపుగా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఆభరణాలన్నీ తీసి ఇచ్చింది. ఆమె కొడుకులు కూతుళ్ళు కలిగింది అయితే బంధువులకి అప్పగింతలు చేసింది, వీళ్ళందరినీ తీసుకోండి, జాగ్రత్త చూడండి అని. ఆ తీసుకొచ్చేటప్పుడు పాట పాడతారు, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్తున్నావని పాట పాడేవాడు చెబుతాడు పాటలో. ఈమె కూడా పాట పాడిద్ది అనమాట, అవును నేను నా భర్తను కలుసుకోవడానికి పోతున్నాను అని. తీరు అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆమెను చితి చుట్టూ 3 సార్లు తిప్పుతారు. ఆభరణాలు ఆ వస్త్రాలు అవన్నీ తీసేసి ఒక పసుపు వస్త్రం చుడతారు ఆమెకి చుట్టి. ఆ చాపని అడ్డం పెట్టి ఈ పక్క ఏమో నిలబెట్టి ఆ పక్క చితిలో ఏమి సంబంధించినటువంటి రైసు, బట్ట, దువ్వెన, అద్దము, అలా కొన్ని ఐటమ్స్ వేపిస్తారు అందులో. తర్వాత 3 సార్లు చాపను అడ్డం పెట్టి చితి చుట్టూ తీపిచ్చి తర్వాత చాప తీసేస్తారు. ఇక భర్త డెడ్ బాడీ కాలుతా కనపడుతూ ఉంటుంది. భయంకరమైన మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి. అప్పుడు ఈమెకు ఒక నూనె కుండ ఇస్తారు, నూనె కుండ. ఆ నూనె కుండ తీసుకొని ఆ నూనె కుండ నెత్తి మీద ఒలికించుకుంటా అలాగూ స్పీడ్గా పోయి అందులో దూకాలి. ఆ నూనె కుండ ఎందుకంటే కాలాలి కదా, ఆ మేళతాళాల నడుమ అలాగూ వెళ్ళి అందులో దూకేయాలి. అందులో దూకి ఆ మీద పడ్డ నూనెతో తను కాలిపోయింది. ఎప్పుడైతే అలాగ అందులో పడిపోయిందో, అందులో దూకిందో, వెంటనే బంధువులంతా తలా ఒక కట్టె పట్టుకుని రెడీగా ఉంటారు. అందరూ ఒక్కసారిగా అందులో దూకంగానే వెంటనే ఆమెని ఆ కట్టెలతో కప్పేస్తారు. ఇంకా సజీవ దహనం. అట్లాగా ఆమె గిలగిల కొట్టుకుంటుంది, కొట్టుకున్న దాకా కప్పి ఉంచుతారు. తర్వాత ఒక్కసారిగా పెద్దగా ఏడ్చి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇది ఉత్తరాది వాళ్ళు చేసేది. ఇందాక చెప్పింది మంచగట్టి నెట్టేది దక్షిణాది వాళ్ళు చేసేది. ఈ రెండు పక్కన పెడితే మన తెలుగు వాళ్ళు చేసేది ఇంకో టైప్ ఉంది. ఒక ఆయన రాశాడు తెలుగు వాళ్ళు చేసే పద్ధతి, ఇది ఇంకా దారుణం, ఇది ఇంకా దారుణం. ఇది ఎట్టో తెలుసా? నీలో కొంతమందికి మనసులో అనిపిస్తుండొచ్చు, దేవా నేను అప్పుడు పుట్టినందుకు నీకు అందనాలు ప్రభువా, ఆ దరిద్రపు రోజుల్లో నేను పుట్టినందుకు నీకు అందనాలు ప్రభువా అనిపిస్తుంటుంది కదా. మన తెలుగు వాళ్ళు ఇంకొక టైపు, తెలుగు వాళ్ళు కాల్చడం కాదు పూడ్చడం చేస్తారు. గుంట తీసి భర్త డెడ్ బాడీని గుంటలో పెట్టి ఆ డెడ్ బాడీకి పక్కనే భార్యకి కూడా ప్లేస్ చేస్తారు, ప్లేస్ ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? విశాలంగా తీస్తారు గుంట ఇద్దరికి. చనిపోయిన భర్తని, బతికున్న భార్యని భర్త పక్కన ఆ గుంటలో పడుకోబెడతారు. ఆమెను కూడా, చనిపోయిన అతన్ని, బతికున్న ఈమెను ఇద్దరిని కలిపి బుట్ చేస్తారు. బ్రతికున్న మనిషి గుండెల మీద ఆ మట్టి, అంత బరువైన మట్టి, బండెడు మట్టి ఆ వ్యక్తి మీద పడి ఆ ఊపిరాడక ఎంత విలవెల్లాడిపోయింది ఒక్కసారి ఆ సన్నివేశంలోకి ఊహించండి. నువ్వు వాక్యం చెప్పకుండా మాకు ఈ దారుణాలు ఏందిరా నాయన అనవాకండి చెబుతున్నా. అట్లా ప్యాక్ చేస్తారు, కొట్టుకొని 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 చనిపోయింది.
ఎంత భయంకరమైన దురాచారాలో చూడండి. ఇవి సాంఘిక దురాచారాలు. ఇట్లాంటి దిక్కుమాల ఆచారాలు కల్పించి ఒక బెంగాల్ ప్రాంతంలో మనోళ్ళు ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఆ బెంగాల్ ప్రాంతంలో ఒక సర్వే నిర్వహిస్తే దాదాపు 700 మంది మహిళలను అట్లా కాల్ చేశారు బెంగాల్ ప్రాంతంలో కొద్ది రోజుల్లోనే. ఎంత దారుణమైనటువంటి విషయం చూడండి. కానీ స్త్రీలు దానికి సిద్ధపడ్డారంటే ఇప్పుడు గొప్పతనం ఎవరిది? నీ భర్తను నువ్వు ప్రేమిస్తే నువ్వు ఈ పని చేయాలి అంటే చచ్చిపోవటానికి ఇష్టపడి చచ్చిపోయి చూపించారు. సామెతల గ్రంథం 31లో చాలామంది పతివ్రతా ధర్మమును అనుసరించిరి గాని వారినందరినీ మించిన దానవమ్మాయిను అంటాడు గుణవతైన భార్యతో భర్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా క్రొత్త నిబంధన సంఘము పునాది ఏందో తెలుసా మీకు? ఆరంభం అదే, వరుడైన క్రీస్తు కొరకు వధువైన సంఘము వేల కొలది వ్యక్తులు, లక్షల కొలది వ్యక్తులు హతసాక్షులుగా మారిపోయారు. ప్రభు మా కోసం చనిపోవటం కాదు, మేము సహా ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి బద్ధులమై ఉన్నాం, మేము సహా ఆయన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని వాడు నీరో అనే దుర్మార్గుడు, నీరో చక్రవర్తి వాడు, ఆ దుర్మార్గుడు క్రైస్తవుని ఎలా చంపాడో తెలుసా? తోటలో స్తంభాలకి క్రైస్తవుల్ని కట్టేసి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళని కట్టేసి, వాళ్ళ మీద తారు పోసి, వాళ్ళకి నిప్పంటిచ్చి, ఆ తారు వాళ్ళ బాడీల మీద ఉండి కరిగి వాళ్ళ శరీరాన్ని కాలుస్తూ ఉంటే ఆ వెలుగులో, నైటు క్రైస్తవుల శరీరాలు కాలుతున్న వెలుగులో వీడు సీతారావు వాయించుకుంటా ఆడ మధ్యలో ఆ తోటలో ఆ వెలుగులో సంచరించాడంట ఆ నీరు అనే దుర్మార్గుడు. అయ్యా నాకు యేసు ప్రభువు ఏమొద్దని ఎవరు వెనక్కి తగ్గల, ఒక్కడు కూడా వెనకడుగైలా, ఏం చేస్తావు చంపుతావా, ఈ శరీరాన్ని నువ్వు కాల్చి బూడిద చేస్తావు, అయితే తిరిగి ఆ బూడిదను కూడా మళ్ళా శరీరంగా నిర్మించి లేపగల సమర్థుడు నా దేవుడు. ఈ శరీరాన్ని నువ్వు భూస్థాపన చేస్తావు, భూస్థాపన చేయబడిన శరీరం మట్టికి మట్టి అయిపోతే మట్టికి మట్టైన దేహాన్ని తిరిగి మనిషిగా లేపగల సమర్థుడు నా దేవుడు. చేతనైంది చేసుకోపో, విశ్వాసాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం నేను కూడా ప్రాణం పెడతా. మరి వాళ్ళని ఏమంటున్నా? విశ్వాస వీరులు అంటున్నా. ఏమంటున్నా? విశ్వాస వీరులు. ఇప్పుడే నువ్వు మెచ్చుకుంటున్నావు, రేపు వాళ్ళకు కలిగే మెప్పు మహిమ అంతింత కాదు. ఒక్కొక్క అపోస్తలుడు ఒక్కొక్క విధంగా ప్రభు కోసం హతసాక్షులైపోయారు. కారణం పతివ్రత ధర్మమును నిరూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాంఘిక దురాచారం ఆనాడు అంతమైపోయింది. ఆనాడు ఎందుకంటే భూ సంబంధమైన ఒక మనిషి కోసం ఒక భార్య ఆహుతైపోయినటువంటి ఘట్టం అప్పట్లో 1829 December 4 అది బ్రేక్ చేయబడింది. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసులమైన మనం ఎన్ని ఉన్నా పోయినా, ఏమైనా కాకున్నా, తగ్గినా తగ్గకపోయినా, బ్రతికినా బ్రతకపోయినా, నేను నా ప్రభుని వదలనుగాక, వదలను అన్నదే మొండి విశ్వాసం, స్థిర విశ్వాసం, గొప్ప విశ్వాసం, మెప్పు పొందదగిన విశ్వాసం. హల్లెలూయా. మనమైతే ఇలాగ ఉండాలి. అయితే ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఊహించండి. మరి హతసాక్షులు అవుతున్నా కూడా ప్రభు ఎందుకని మౌనంగా ఉన్నాడు? ఇందుకే, వాళ్ళ విశ్వాస్యత, వాళ్ళ వీరత్వం, వాళ్ళ సమర్పణ, వాళ్ళ పాతివ్రత్యం తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే ఆ పరిస్థితిలో రానిచ్చాడు, ఆ పోరాటంలో వాళ్ళని హతసాక్షులను కానిచ్చాడు. లేకపోతే దేవుడికి చేత కదా వాళ్ళని కాపాడటం? మీరు చెప్పండి.